రాష్ట్రంలోని నిరుపేద మహిళల పట్ల సీఎం కేసీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికే మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. సౌభాగ్య లక్ష్మి పేరుతో అర్హులైన పేద మహిళలకు నెలకు 3000 గౌరవభృతి ఇవ్వాలని నిర్ణయించింది. బీపీఎల్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నెలకొక 3000 రూపాయల వృత్తి గౌరవ వృత్తి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మహిళలు ఎవరైతే ఉంటారో అర్హులైనటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి అంటే ఐటీ జిఎస్టీ కట్టే వాళ్ళు ఇంకా రకరకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ మినహాయిస్తే దానికి మార్గదర్శకాలు అన్నీ ఉన్నాయి. దాని ప్రకారంగా అర్హులైనటువంటి పేద మహిళలకు నెలకు 3000 రూపాయల గౌరవ వృత్తి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విధంగా తీసుకొని పోతాం. దాని పేర స్కీమ్ పేరు సౌభాగ్య లక్ష్మి అని పెడతా ఉన్నాం. ఆ సౌభాగ్య లక్ష్మి పథకం కింద ఇది కూడా చేసుకుంటాం.